हाय फ्रेंड्स, वेलकम टू रेवतीस लाइफ स्टाइल इन तेलुगु। ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే నేను మీకు 2 డేస్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. మ్యారేజ్ డే రోజు, అలాగే నెక్స్ట్ డే అన్నమాట. బట్ మ్యారేజ్ కి నేను ఏమీ షూట్ చేయలేదండి. మామూలుగా అయితే యాక్చువల్లీ ఇది టెంపుల్ లో జరిగింది. ఇక్కడ ఇది చాలా ఫేమస్ టెంపుల్. నేను టెంపుల్ వరకు మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ అసలు టైం లేదండి. మేము ఎర్లీ మార్నింగ్, అంటే మార్నింగ్ ముహూర్తం అన్నమాట, 7:30కే స్టార్ట్ అవుతుంది. సో మేము ఇంకా రెడీ అయ్యి వెళ్ళాము. అక్కడ మళ్ళీ ఆ పెళ్లి కూతురు రెడీ చేసి వెళ్ళేసరికి సరిపోయింది. మేము దర్శనం చేసుకొని వచ్చి ఇంకా తర్వాత కూడా పాప ఉండలేదన్నమాట అసలు. సో మాకు ఎక్కువ టైం లేదు, నేనేం షూట్ చేయలేదు. ఇక్కడ యాక్చువల్గా తిరునాళ్ళు చేస్తారండి మార్చి ఆ టైంలో, చాలా గ్రాండ్గా చేస్తారు. అండ్ ఇది చాలా ఫేమస్ అన్నమాట, ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి. అలాగే తల వెంట్రుకలు కూడా పుట్టినప్పుడు ఇస్తారు కదా, సో అవన్నీ కూడా ఇస్తుంటారు. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, కొండ పెట్టుకుంటానంటారు. సో ఎక్కువ అయితే ఉండలేకపోయామండి. నేనేమీ షూట్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్స్ అండ్ అక్కడ ఒక 1 or 2 పిక్స్ మాత్రమే తీసుకున్నాము, జస్ట్ అంతే అనమాట. నార్మల్గా అయితే ఈ టెంపుల్ నార్మల్గా ఏం అనిపించదు అండి, బట్ తిరునాళ్ళు అప్పుడు మాత్రం అసలు కనీసం ఇసుకేస్తే రాలరు, అంత జనాభా ఉంటారు. ఒక 1 week చేస్తారనమాట. తలంబ్రాలు అన్నీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. నేనైతే వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది యాక్చువల్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మళ్ళీ నేను మీకు ఒక విలేజ్ బ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను. ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఇంకొక కొన్ని డేస్ అయితే ఉంటానండి, ఒక 4-5 డేస్ ఉంటాను. బట్ ఎక్కువ రోజులు అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చు, ప్లాన్ చేసుకోలేదు. మ్యారేజ్ అంతా అయిపోయింది అనమాట. ఇంక ఈరోజు యాక్చువల్గా మర్లు పెళ్ళి అంటారు కదా, సో అది ఉంది. నేనైతే తెలీదు వెళ్తానో లేదో, సో డిపెండ్స్. అప్పుడు నాకు ఓపిక ఉండి వెళ్ళాలనిపిస్తే వెళ్తాను. సో మ్యారేజ్ కూడా నేను ఏమీ షూట్ చేయలేదు, జస్ట్ టెంపుల్ది కూడా నేను ఎక్కువ షూట్ చేయలేదు. అక్కడ అందరూ రిలేటివ్స్ ఉన్నారు, ప్లస్ నాకు కూడా అంత టైం లేదు. పాప అయితే అసలు, అంటే చాలామంది రిలేటివ్స్ వచ్చారు కదా, తనని చూడడము, తను బొగ్గులు పట్టుకోవడము, తనేమో అస్సలు టచ్ చేయనివ్వట్లేదు ఎవరిని. ఇంకా పెళ్ళి కూడా చూడనివ్వలేదండి. ఇంకా మేము మధ్యలోనే, ఐ మీన్ తాళిబొట్టు కట్టిన తర్వాత వచ్చేసామన్నమాట పాపను తీసుకొని. అందులో తనకి వర్క్ ఉన్నింది కదా, సో లీవ్ పెట్టుకోలేదు. సో ఇంకా త్వరగానే వచ్చేసాము. దెన్ ఇంకా నిన్నైతే ఇంకేం షూట్ చేయలేదండి. యాక్చువల్లీ ఎడిట్ చేసి కూడా నేను పెట్టలేకపోయాను, ఫుల్గా మ్యారేజ్ కాబట్టి డే అంతా బిజీగా అయిపోయింది. సో ఇప్పుడే నేను అది ఇది షూట్ చేసిన తర్వాత నేను ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు షూర్గా. అండ్ ఇప్పుడైతే ఇక హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలండి. నేను లాస్ట్ టైం ఊరికి వచ్చినప్పుడు పెట్టుకున్నాను మందార పూలు, మందార మాకు, అలాగే డాండ్రఫ్ ఉంది కాబట్టి వేపాకు అండ్ కరివేపాకు కొద్దిగా వేసి పెట్టుకున్నాను. హెయిర్ అయితే నాకు అది పెట్టుకున్న తర్వాత హెయిర్ మంచిగా బౌన్సీగా అనిపించింది. అంటే మనకు తక్కువ హెయిర్ ఉన్నా కూడా ఎక్కువ వాల్యూమ్లా కనిపిస్తుంది కదా, సో అలా ఉన్నింది. ప్లస్ సాఫ్ట్గా ఉన్నింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ కూడా, నాకు మళ్ళీ 2 times హెయిర్ వాష్ చేసుకునేంత వరకు కూడా హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉన్నిందండి. నాకు నార్మల్గా ఆ టైంకి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అది యూజ్ చేసిన తర్వాత నేను ఆ చేంజ్ అనేది బాగా గమనించాను, హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. చలి ఇప్పుడు పెట్టుకోవాలండి హెయిర్ ప్యాక్. బట్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు, ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక రిలేటివ్స్ ఇళ్ళకి కూడా వెళ్ళాలి. అంటే రిలేటివ్స్ అంటే ఇక్కడ మా ఊర్లోనే చాలా ఇయర్స్ అయిపోయింది నాకు తెలిసి. పాప పుట్టినప్పుడు వెళ్ళాను, ఎవరిళ్ళకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడొచ్చినా 3-4 డేస్ తక్కువ టైం ఉంటున్నా, మన కరోనా టైంలో ఎక్కువ ఉన్నా కూడా రిస్క్ చేయదలుచుకోలేదు అనమాట అప్పుడు, అసలు ఎవరిళ్ళకి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళేసి విజిట్ చేయాలి మా ఊర్లోనే, అది ఆఫ్టర్నూన్ నుంచి అనుకుంటున్నాను. సో అక్కడ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత హెయిర్ ప్యాక్ పెట్టుకుంటా, లేకపోతే ఈ రోజు కాకపోతే ఇంకా రేపు పెట్టుకుంటాను. అది సపరేట్గా మీకు వీడియో షూట్ చేస్తానండి. దాంతోపాటుగా నేను మందారం నూనె కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఓన్లీ మందార పూలతోటి. సో అది మనకి ఎవరికైనా కొంచెం తలనొప్పిగా అలా ఉన్నా తగ్గిపోతుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటుందండి. నేను మీకు ఆ 2 వీడియోస్, అంటే హెయిర్ ప్యాక్ అంటే హెయిర్ ఆయిల్, సపరేట్గా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నేను షేర్ చేసినప్పుడు కమ్యూనిటీ యాప్లో షేర్ చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదండి. సో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నా సరే నాకు నోటిఫికేషన్ జస్ట్ 1% కూడా వెళ్ళట్లేదు అనమాట, 0.5% అలా వెళ్తుంది. సో వ్యూ అనేది చాలా తక్కువ ఉంది దానివల్ల. సో నోటిఫికేషన్ వెళ్తుంటే కొంతమంది చూస్తారు కదా, సో వ్యూ అనేది చాలా తగ్గిపోయింది. నోటిఫికేషన్స్ ఒకవేళ మీకు రాకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఆల్ అని ప్రెస్ చేయండి. సో అప్పుడు నోటిఫికేషన్స్ రావచ్చు మీకు. సో ఇప్పుడైతే ఇక నెక్స్ట్ నేను అంతా రెడీ అయిపోయాను, జస్ట్ జడ వేసుకోవాలి. జడ వేసుకొని
తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కి రోజు కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తుందమ్మ అందులో వెజిటబుల్ కూడా యాడ్ చేస్తుందంట అది ఒకసారి నేను వీడియో షూట్ చేస్తానండి మాక్సిమం కుదిరితే మాత్రం మొత్తం షూట్ చేస్తాను వీడియో నో ఆ సానం చేస్తా సానం చేస్తే అమ్మా సానం చేసిన తర్వాత తినమనిందా నువ్వేం బొమ్మ जोशी के बल्ले जोशी अड़गले सो मेमिंका पेली पूर्ति उड़क वन इंटी नैक्स्ट डे मल्ल षूटना सो ऐक् इकड़ते पाप बैग बटल सर्दी वाल पिनी दिलता हस्बैंड ऊरु सो मध्य चिल्ली वाल ऊर उ अड़ उठा चेपे बटल पेटी बट लास्ट मिनट ने अम्म रावल आगेपैन सो लास्ट टाइम एमेंो तुम तस्क्र बट तन अदे गुर्तुनि लास्ट मिनट इंका ड्रापिंद देन इकडोचे इप्ड पचड़ी चपाने कदमी अभी चूपस्ना इक पचिमिर्ची अलगे कोब्बरी अंद तरवा कोई अल्लम अभी फ्रई चुनी इक आल कोई पल्ली फ्रई चेपटी सो इधे नार्मल कोब्बरी पचड़ी बट कोब्बरी पचड़ी वंकाय ऐडी अलागे वेरसन गिंजल ऐडी టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది యాక్చువల్గా రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను ఇందాక మీకు ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి కదండి అన్ని అవసరం లేదన్నమాట వేసన గింజలు సో ఒక చిన్న అంటే మన పిడికిడి సరిపోతుంది అలాగే కొబ్బరి వచ్చేసి ఒక టెంకాయ కొబ్బరండి చిన్న టెంకాయ అండ్ ఇక్కడ వచ్చేసి టమాటా అలాగే చింతపండు అండ్ కొంచెం మనం చింతాకు తొక్కు ఇంట్లో ఉంటుంది కదా सो చింతకాయతో తొక్కు చేసి పెట్టుకుంటాం కదా సో అది కూడా కొంచెం యాడ్ చేసిందన్నమాట ఇక్కడ చింతపండు టమాటా అలాగే చింతకాయ తొక్కు ఈ మూడు యాడ్ చేసి ఇక్కడ వీటిల్ని కొంచెం బాయిల్ చేసిందండి కొంచెం సాఫ్ట్ అయిపోయాయి సో ఇది చల్లారేంత వరకు మనం వెయిట్ చేద్దాం తర్వాత ఫస్ట్ అయితే రోల్ లో కొబ్బరి పచ్చిమిర్చి వేరుశనగ గింజలు అన్ని ఒకేసారి వేసి దంచేస్తున్నామండి సో నా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఒక్కొక్కటి వేసి దంచేవాళ్ళు బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా సరిపోతుందని చెప్పేసి అంతా వేసి దంచేస్తున్నారు అండ్ ఇక్కడ నెక్స్ట్ కావాల్సినంత ఉప్పు వేసుకొని ముందు మంచిగా దంచుకొని దాని తర్వాత రిమైనింగ్ యాడ్ చేయాలి ఇక్కడ వంకాయలు అయితే యాడ్ చేయలేదండి సో వంకాయలు మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కసారి అలా అంటేనే అవి మంచిగా స్మాష్ అయిపోతాయి కదా సో ఇప్పుడు మనకి వంకాయలు యాడ్ చేస్తున్నాం ఇక్కడ జస్ట్ ఒక వంకాయ తీసుకున్నామండి ఇది ఊర్లో ఉండే వంకాయలు అన్నమాట దీనికి వైలెట్ కలర్ లో ఉండేవి మంచిగా ఉండవు సో నెక్స్ట్ ఇక ఆనియన్ కూడా వేసేసి ముందు దంచేస్తున్నామండి లాస్ట్ లో ఏందంటే టమాటా వేసిన తర్వాత ఆనియన్ అనేది మంచిగా మెదగదు కదా అందుకని ముందు ఆనియన్ వేసేసి దంచేసి దాని తర్వాత టమాటా మనం ఏదైతే ఇక్కడ రెడీ చేసుకున్నామో అది వేసేసి దంచేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి అది టిఫిన్స్ లోకి బాగుంటుంది రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఈవెన్ చపాతీ లో కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి యా నెక్స్ట్ మేము పచ్చడి దంచి వచ్చే లోపల పాప ఫ్రిడ్జ్ లో మా అమ్మ అంటే మళ్ళీ ఏడ్చినప్పుడు ఉంటదని చెప్పేసి ఒకటి మాజా తీసుకొచ్చిందండి మేము వచ్చేసరికి అది తాగేస్తుంది లోపల చల్లంగా కూర్చొని మాకు కనిపించకుండా తాగేస్తుంది ఇప్పుడు అన్నం తినే టైం కదా భూ తినాలి కదా భూ తినాలి కదా భూ తినే టైం కదా బయట చెప్పాను కదా నీకు భూ పెడతానని మరి ఎందుకు తాగదు ఎందుకు తీసుకొచ్చుకున్నావు జ్యూసు ఎందుకు తెచ్చుకున్నావు జ్యూసు చెప్పు ఎందుకు తెచ్చుకున్నావు చెప్పు అద్దం ఎలా చూసుకున్నావు చూపి నాక ఎలా చూసుకున్నావు అద్దంలో ఎట్లా సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పాప నిద్రపోయిందండి ఇంకేం షూట్ చేయలేదు అసలు ఆఫ్టర్నూన్ నేను పెళ్ళింటికి వెళ్దాం అనుకున్నాను బట్ పాప నిద్రపోయింది కాబట్టి వెళ్ళలేకపోయాను ఇంకా లేచి తను ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళని సాగనంపేసి ఇంటికి వచ్చాము దాని తర్వాత హ్యాండ్ బ్యాగ్ ఉంటే అలా ఆడుతుంది సో నెక్స్ట్ ఇది నేమ్ అడిగారండి చార్కోల్ది సో నేను కామెంట్స్లో అడిగారు బట్ నేను కామెంట్లో రిప్లై ఇవ్వలేకపోయాను
सो मैं वीडियो चूपे इंका को मंदिर हेल्प कदाजी वीडियो चूपस्ना इधे अर्बन गाब्रू अनुंदी नेम अच्छे अमेजा उकसि इदे चाला चला बहुत अंड कूलिंग एफेक्ट उन्न अंत मन अप्लाई कूल मन की मिंट फ्लेवर उलास्तो अला सो चाला बहुत ट्राई चेयरेंटे ट्राई चेयचु या नेक्स्ट इकड़म्मा ताटिकायलु उड़कपेट्टिंदी ताटि पंडु యాక్చువల్లీ తాటకాయలు మనకి ఏది కూడా వేస్ట్ అవ్వదు కదా తాటకాయలు తింటాము అది లేదు తినలేదు ముదిరిపోయాయి అంటే మళ్ళీ పండు మాగుతాయి సో అప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు ఇక్కడైతే కొంచెం బెల్లం వేసి ఉడకపెట్టేదండి నార్మల్ గా కొంచెం పచ్చగా అయ్యిందంటే వీటికి చెక్కులు కట్ చేసి ఆ ముట్టి తీసేసి ఉడకపెడతారు సో ఇవి కొంచెం ఎక్కువ పండు మాగుతాయి కాబట్టి డైరెక్ట్ గా ముట్టి మొత్తం వేసి ఉడకపెట్టింది చాలా బాగుంటాయి టేస్ట్ పల్లెటూర్లో ఉండే వాళ్ళకైతే వీ టేస్ట్ తెలిసే ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టము सो ई सीजन अब अटे एपड़ा करेक्ट सीजन वाँसारेना मिस्वन वीलो विलेज कमेंट बॉक्स कमेंट चेक सो ई व्लॉग नचिंदे अच्छे लाइक इवें षे।